తెలంగాణలో అసెంబ్లీ ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్కు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఆదివారం ఉదయం 8 గంటల నుండే కౌంటింగ్ మొదలు కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. ఉదయం 8:30 ఈవీఎంలను బాక్స్లను ఓపెన్ చేసి ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఇప్పటికే ఓటింగ్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు కేంద్ర ఎన్నికల సంఘం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నామని అన్నారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుల్ల ద్వారా జరుగుతోంది. 500కు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుల్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు వికాస్ రాజ్. 8:30 నుంచి ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. అప్పటికీ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే 2 ఓట్ల లెక్కింపు ప్రక్రియలను సమాంతరంగా నిర్వహిస్తామని అన్నారు. పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని అన్నారు. మరి తెలంగాణ ఓటర్లు ఏదో ఒక పార్టీకి స్పష్టమైన తీర్పిస్తారా లేక పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లు హంగ్ వైపుకు దారితీసే పరిస్థితులు కల్పిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ మొదలవగా ఇక కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిది? ఓటింగ్ అనుకూలంగా మారుతుందా? వ్యతిరేకత ప్రభావం ఎంత? ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్? ఇలా అన్ని చోట్ల జరిగిన ఓటింగ్ సరళిపై అంచనాలు వేస్తూ తలమునకలవుతున్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ పల్స్ ఎంత ప్రభావితం చేస్తాయి, ఏ అంచనాలు నిజమవుతాయంటూ బేరీచు వేస్తున్నారు. అంతేకాకుండా గెలుపు తమదే అంటూ తమదంటూ ప్రధాన పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చేది తామేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆరే సీఎం, బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందని మంత్రి కేటీఆర్ అంటే 9వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందంటూ రేవంత్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా తాము కీ రోల్ పోషించబోతున్నట్లు చెప్తోంది. ఎవరి లెక్కలు వారివి, ఎవరి అంచనాలు వారివి, ఇలా ఇంతకాలం పేలిన మాటల తూటాలు ఇప్పుడు సైలెంట్ అయి నిశితంగా గమనిస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్న తరుణంలో అటు అంచనాలు ఇటు ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ నడుమ తెలంగాణలో కౌన్ భనేగా సీఎం అంటూ జోరుగా బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ క్యాంపు రాజకీయాలు తెరపైకి వస్తాయని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి వారు మళ్లీ క్యాంపు రాజకీయాలు చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే విమానాలు, హోటళ్లు బుక్ అయ్యాయని, అభ్యర్థులను అలర్ట్ కూడా వెళ్లినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ క్యాంపు వ్యవహారాలను చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.